ఇప్పటికే రాష్ట్రం 30 ఏళ్ళు పోయింది, ఎవరికి రక్షణ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నాడు. నిన్న చూశారు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం, ఒక సయోధ్యకు వచ్చాం, ఒక అవసరాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ్యనికని నేను అడుగుతున్నా. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పారు, నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు, నేనేం కొత్త కాదు. అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్కు, జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లు, ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులై, జనసేనకు 24 కాదు, 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు, నాయకుల పైన ఉంది. ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకని నేను అడుగుతున్నా. అవన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కుండోళ్ళని అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, వస్తానే పిడిగుద్దులు అందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు, మీరంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా, రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు, అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదటి తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే, ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లు వేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడూ రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. ఒకే విషయం నేను అడుగుతున్నా, ఎవరు జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం, పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు, చెన్నైకి పోతే భోజనం చేయాలంటే
నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు. వ్యాపారాలు నేను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే. ఇలాంటివి అన్నీ కూడా చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు గనులు దోసేశారు, సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల. ఇంకో పక్క శాండు ఒకటి కాదు, అన్నిట్లో దెబ్బలు తిన్నారు. కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్. బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు, గౌరవంగా ఉండే రామనారాయణ బాగుపడలేదు. మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అదే వేళ పరిపాలన. అందుకే నేను పిలిపించా, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్.